మన స్టూడెంట్స్ కే ర్యాంక్స్ రావాలని మీరు, తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్స్. చదువు పేరుతో తెచ్చే ఒత్తిడిని తట్టుకోలేక యావరేజ్ గా రోజుకి 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు. యూత్ సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. కడపలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, మెడిసిన్ లో సీట్ రాలేదని పురుగుల మందు తాగిన గుంటూరు విద్యార్థి, నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య, వైజాగ్ గురుకుల విద్యార్థి ఆత్మహత్య, ర్యాంకులు రాని వాళ్ళు ఎందుకు పనికి రానట్లు, పర్సంటేజ్ రాకపోతే బతకటమే వేస్ట్ అన్నట్లు మీరు యూత్ ని తయారు చేస్తున్నారు. అలాంటి టార్చర్ ని తట్టుకోలేక పేరెంట్స్ కోరుకున్నట్టు బతకలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటూ రాసిన ఈ లెటర్ చూడండి. మీ కళ్ళల్ని నా కళ్ళు కనలేకపోతున్నందుకే నేను కళ్ళు మూస్తున్నాను అని రాసి ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఇలానే కంటిన్యూ అవుతే 2020కి 50% కాదు 20% యూత్ కూడా మిగలరు. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ టాగోర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మదర్ టెరీసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళెవర్ ర్యాంకర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు సార్. స్టూడెంట్ కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్ట్ నేర్పండి సార్, నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే, బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పుల్ముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? కాలేజ్ ఒక దేశాన్ని నిర్మించే ప్రయోగశాల అయితే దాంట్లో స్టూడెంట్ కేవలం 3 సార్లు మాత్రమే. పరికరాలు సమకూర్చాల్సింది, ప్రయోగాలు చేయాల్సింది మీరు. అదొదే స్టూడెంట్ ఎందుకు సార్ తప్పుపడతారు? ముందు మీ ప్రయోగాలు మార్చండి సార్, స్టూడెంట్ మారతాడు.